ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సాంగ్ వచ్చింది. పుష్పాది రోల్ తాలూకు మొదటి సాంగ్ మొన్నే ప్రోమో రూపంలో కిక్కిస్తే ఇప్పుడు ఫుల్ సాంగ్ షాక్ ఇస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలవ్వడం ఖాయం. కానీ ఓపెనింగ్ సదిరిపోవాలంటే అది దేవిశ్రీ ప్రసాద్ వల్లే సాధ్యం. తనిచ్చే పాటల తూటాలు పుష్ప ఫస్ట్ పాటలా పేలితేనే రికార్డుల రీసౌండ్ మొదలవుతుంది. మరి మొదటి పాటల తూటాని చూస్తే ఈ రీసౌండ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చా? టేక్ ఎ లుక్. పుష్ప పుష్ప పుష్ప, నిజంగా ఇది పాట కాదు, మాట అనిపించేలా సాంగ్ రిలీజ్ చేశారు. మొన్న ప్రోమో వచ్చినప్పుడు క్యూరియాసిటీ పెరిగింది, ఇప్పుడు పాట వచ్చేగానే లెక్క మారింది. ఇది పుష్ప 2 కలెక్షన్స్ని ఎఫెక్ట్ చేయబోతోన్న పాట. ఒక్క పాటతో వసూళ్లు మారిపోతాయా అంటే, ఓపెనింగ్స్ తాలూకు రికార్డులన్నీ డిసైడ్ చేసేది మాత్రం పుష్ప టైటిల్ సాంగే. పుష్ప మొదటి భాగం వచ్చినప్పుడు సరైన ప్రమోషన్ ఏం జరగలేదు, అంత టైం లేదు, కానీ పాటలే తూటాల్లా పేలాయి. క్రికెటర్స్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు అంతా పాటలకు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో రీల్స్తో ఈ మూవీ పాటలను వైరల్ చేశారు. సో ఇప్పుడు పుష్ప సీక్వెల్కి పెద్దగా ప్రమోషన్ ఏమి అక్కర్లేదు. ఆల్రెడీ పుష్ప చూసిన వాళ్ళు పుష్ప 2 చూస్తారు, కాకపోతే క్యూరియాసిటీ పెరిగితేనే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. మొదటి రోజు వసూళ్ల వరద రావాలంటే ఈ సినిమా మీద హైప్ మరింత పెరగాలి. అలా జరగాలంటే టీజర్లు ట్రైలర్లే కాదు, పాటలు కూడా తూటాల్లా పేలాలి. పుష్ప 2 విడుదలకు 3 నెలల ముందుగానే పాటల తూటాలు పేలుస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తోంది ఈ సినిమా టీం. అన్నట్టుగానే దేవిశ్రీ ప్రసాద్ మొదటి పాటతో పుష్ప 2 విషయంలో పరీక్ష పాస్ అయ్యాడు. ఈ వారంలో ఇదెంతగా వైరల్ అవుతుందో దాన్ని బట్టే పుష్ప 1 ఆల్బమ్ రేంజ్ని పుష్ప 2 ఆల్బమ్ మించుతుందా లేదా తేలిపోతుంది.